సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఒక బాణం గమ్యానికి చేరుకుంది అంటే విల్లు ఆ బాణానికి బలం. విల్లు లాంటి బలం తన ఇల్లాలిగా ఉంటూ తన వెంట అడుగులో అడుగు ఏడడుగులు వేసి ఆటలో సయ్యాటలో తోడుగా ఉంటూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే కపుల్స్ ఆటా సందీప్ అండ్ జ్యోతి, ప్లీజ్ వెల్కమ్. సందీప్ అండ్ జ్యోతి నిజంగా చూడడం ముచ్చటైన ఒక జంట, అండ్ దట్ మీ ఇద్దరు నీతోనే డాన్స్ టైటిల్ కూడా గెలుచుకొని వచ్చారు కదా. చెప్పొచ్చు కదా ఇప్పుడైనా కానీ ఆల్ క్రెడిట్ గోస్ టు జ్యోతి అని. ఈ టైటిల్ నీదే, ఈ టైటిల్ నీకే సొంతం. మ్యారేజ్ అయినా సక్సెస్ఫుల్ గా 11 ఇయర్స్ 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయంటే ఒకరి మనసులో ఒకరు తెలుసుకోకుండా ఇంత జర్నీ జరగదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న చాలా కామన్ పాయింట్ అంటే మేము ఎందుకు తగ్గాలి, ఇండివిజువాలిటీ ఉంది, ఈక్వాలిటీ అనేది బాగా వస్తుంది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అంటే కొంచెం ఒక 1% అమ్మాయి తగ్గుంటే బాగుంటుంది. 99 లో అమ్మాయి ఉండి 100 లో అబ్బాయి ఉంటే మన అమ్మా నాన్న చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ 99 లో ఉన్నంత మాత్రాన అమ్మాయి తగ్గినట్టు మాత్రం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు సక్సెస్ అయ్యాడు సందీప్ అని. మీరు పడ్డ ఒక స్ట్రగుల్ ఏదైనా గుర్తుండిపోయి చెప్తా సందీప్. సో తను నీతోనే డాన్స్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. తనకి స్టిచ్చెస్ ఉన్నాయి ఇవన్నీ. ఒక రోజు కూడా వెళ్ళిపోయింది ప్రాక్టీస్ నుంచి ఏడ్చుకుంటూ, అంటే ఆ పెయిన్ వచ్చింది. నేను చెప్పాను ఎనర్జీ సరిపోదేమో అంటే ఒక్కటే చెప్పారు, నువ్వు నేను నమ్ముకుంది డాన్స్, లాస్ట్ నీ ఊపిరి ఉన్నంత వరకు చేయి, తర్వాత నువ్వు పడిపో. మా అంటే వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, బట్ మన ఇద్దరం బతికేదే డాన్స్ కోసం. మొన్న శ్రీసత్యతో ఒక సాంగ్ చేశా, తిన అత్త క్యారెక్టర్ వేసింది. నాకు శ్రీసత్య అనేమో గర్ల్ ఫ్రెండ్, అప్పుడు అమ్మాయితో రొమాన్స్ ఉంటది, అత్త చూస్తే ఎంజాయ్ చేస్తుంటది. ఎంజాయ్ చేసావా జ్యోతి? అసలు చాలా బాగా వచ్చింది అది. ఇది 1 డేలో ప్రాక్టీస్ అయిపోవాలంట కదా, 3 డేస్ చేసావంటే? 6 డేస్ చేసా, 6 డేస్ చేసా. ఇన్ని ఇయర్స్ ఉన్న మీకు ఎలా ఉందంటే ఇక్కడికి చాలా మంది డాన్సర్స్ వచ్చారు. ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టోరీ ఏంటో, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, నీ పేరేంటి? చదువు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ, నేను దీనికి వెళ్ళిపోతా డాన్స్కి వెళ్ళిపోతా అంటే మా అమ్మ మా నాన్న ఒకటే అన్నారు సార్, డాన్స్ డాన్స్ అని పిచ్చి పడుతున్నావు కదా, డాన్స్ ఉన్న వాళ్ళు అడక్కొని తింటున్నారు తెలుసా, నీకు రోడ్డు మీద ఒకసారి చూడు అని మా నాన్న మక్క మీద అనేస్తున్నారు సార్ నాకు. ఉండే మాస్టర్ నిజం చెప్తున్నారు సార్ ఓపెన్ గా, 100 కి 95% అమౌంట్ తీసుకునే పిలుచుకుంటున్నారు. నిజాయితీగా వాళ్ళ టాలెంట్ నుంచి ఒక్క కొరియోగ్రాఫర్ లేరు సార్ నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ నా నెంబర్ తీసుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను ఊరికే పైసలు అయితే ఇయ్యను, ఖచ్చితంగా పని చేయించుకుంటా. అది డాన్స్ లోనే ఉంటది, చెప్పిన మూమెంట్ కష్టపడి డాన్స్ చేయాలి, అవకాశాన్ని వినియోగించుకోవాలి. సూపర్. 5 ఇయర్స్ అవుతుంది డాన్స్ ఫీల్డ్లోకి వచ్చిన. మా ఇంట్లో మా అన్న అంటు నేను డాన్స్కి వెళ్తే వద్దు మా ఇంట్లో ఉండ అనేసి దొబ్బేస్తుండే సార్. శ్రీదేవిలా షూట్ ఉంటే లేట్ అయితే అన్న డ్రాప్ చేయడానికి వస్తే ఎవరో ఏంటో వచ్చి వస్తుంది మీ పాప అట్టిట్లని గలీజ్గా అనేవాళ్ళు. మేము స్వప్న ఒకసారి అమ్మ అన్న గర్వంగా ఫీల్ అయ్యేటట్టు సుమన్ టీవీలో ఒకసారి నువ్వు డాన్స్ చేసి నీ టాలెంట్ చూస్తావు. సందీప్ తో పాటు నాకు కూడా కొరియోగ్రఫీ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి లేడీ కొరియోగ్రాఫర్ గా ఖచ్చితంగా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నా నీ కాంటాక్ట్ తీసుకొని నేను అప్రోచ్. సూపర్. అమ్మాయిలు ఎవరైనా డాన్స్ నేర్చుకోవాలని నిజాయితీగా కష్టపడాలి అని ఉంటే గనక ప్లీజ్ మోతీనగర్ రండి, మోతీనగర్ లో మా డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేము 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోము, హ్యాపీగా వచ్చి మీరు డాన్స్ నేర్చుకోవచ్చు.